या వామపక్షాలు ఈ దేశానికి స్వతంత్రానికి ముందు తర్వాత కూడా కేవలం కార్మికులు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి ఉద్యమ స్వరూపం ఉన్నటువంటి ఒక పార్టీగా ఇవాల ప్రజలు మనం గమనిస్తున్నప్పుడు ఈ మధ్యం మధ్యం మహమ్మారితో నాశనం అవుతున్న వర్గాలు ఎవరు అన్నంటే కేవలం కార్మిక వర్గం బడుగు బలహీన వర్గాలు అలాగే గ్రామాల్లో కష్టపడుతున్నటువంటి అనేక మంది చిన్న సన్నకారు రైతులు ఈ మధ్యం మహమ్మారికి అలవాటు పడిపోతున్నటువంటి వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతోంది. కానీ ఇటీవల జంగారెడ్డిగూడెంలో హత్యలు ఆత్మహత్యలు లేదా హత్యలు హత్యని ఎందుకనాలి అన్నంటే ప్రభుత్వం హత్యలుగానే దీన్ని భావించాలన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం నాకు కూడా ఉన్నది. అలాగే ఆత్మహత్యలు ఎందుకు కుటుంబ వ్యవస్థ మొత్తం కూలిపోతున్నప్పుడు మహిళలు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో. కానీ సీఎం చాలా లైట్గా తీసుకున్నారు, అసెంబ్లీలో ఆయన తేల్చి పారేశారు ఇవి సహజ మరణాలని. దీన్ని ఎలా చూద్దాం బాబురావు గారు? ఒకటి, ముఖ్యమంత్రి గారు సహజ మరణాలు అని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేయటం, అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నం చేయటం అది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు. ప్రభుత్వం ఈ దుర్ఘటన నుండి ఒక గుణపాఠం నేర్చుకుని సరిదిద్దుకుంటాం, తప్పులు మళ్ళీ జరగకుండా చూస్తామనే భరోసా ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది పోయి దీన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చి ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద విమర్శలు చేయటం వరకు సరిపెట్టడం మంచిది కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలనుకుంటే ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి ప్రభుత్వం అయితే, పార్టీ అయితే అలా మాట్లాడకూడదు. ఆయన చెప్పిన వాదనలన్నీ నమ్మశక్యంగా లేవు. జంగారెడ్డిగూడెం లాంటి ఒక జనసమ్మర్దం లేకపోతే జనాభా పెద్ద సంఖ్యలో ఉండే దగ్గర నాటు సారా కాయటం సాధ్యమవుతుందా అని ప్రశ్న వేస్తున్నా. మరి వాళ్ళు జరుగుతున్నదేంటి? మత్తు పదార్థాలు, మీకు డ్రగ్స్, ప్రధానమైనటువంటి నగరాల్లోనే మెట్రో సిటీస్ లోనే వాళ్ళ డ్రగ్స్ అన్ని మనం చూస్తున్నాం. అది హెరాయిన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కాబట్టి అది చిన్న గ్రామమా పెద్ద గ్రామమా లేకపోతే కాపు సారా ఎక్కడ కాశారు ఎక్కడ కాయలేదన్న సంగతి కాదు. ఎక్కడ ఇది జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఘటన, అది ఎక్కడ తయారైనా ఎక్కడ కాపు సారా కాసినా దీని దుర్ఘటన వల్ల చనిపోయినటువంటి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం అది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ముఖ్యమంత్రి గారు అలా స్పందించడం, అలా కప్పిపుచ్చుకోవటం తప్పు. ఇది రెండో విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈరోజు దీని ఒక రాజకీయ వివాదం కంటే ఇతర పార్టీల మీద బురదలే ప్రయత్నాల కంటే గత ప్రభుత్వంలో జరగలేదా అని మాటలు చెప్పడం, గత ప్రభుత్వంలో జరిగితే ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా మేమైనా ఎవరైనా విమర్శించో, ఏ ప్రభుత్వంలో అయినా ఇవాళ ఎక్కడ జరిగినా విమర్శిస్తాం. కాబట్టి అది రాజకీయ అంశంగా కాకుండా మీరు దాన్ని పరిశీలన జరపాలి. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 2019వ సంవత్సరంలో సుమారుగా 25 ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. 27 మంది ఈ కల్తీ మద్యంలో లేకపోతే అక్రమ మద్యంలో చనిపోయారు. 2020లో 16 ఘటనల్లో 18 మంది చనిపోయారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అత్యధిక మరణాలు జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లోని. ఈ వాస్తవాలు ఉన్నాయి. దీని ఒక సామాజిక అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజే మల్లు స్వరాజ్యం గారు చనిపోయారు, అంత్యక్రియలు జరిగినాయి. మల్లు స్వరాజ్యం గారు మహిళా నేతగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో గానీ మిగతా చోట్ల గానీ జరిగినటువంటి సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు చాలా తీవ్రమైనటువంటి చాలా ముఖ్యమైన పాత్ర వహించి రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యపరిచారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే ఆదాయాన్ని గడించడానికి ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకుందాం ప్రభుత్వం. వాళ్ళు ఇవాళ వరకు తీసుకుంటున్న చర్యలు చెప్పిన వాటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మద్యం రేటు పెంచితే మద్యం వినియోగం తగ్గిపోతుందని చెప్పింది. అనుభవంలో
ఏమైంది అర్థమైంది? మద్యం తగ్గల, అది రకరకాల మద్యం, తెలంగాణ నుంచి మద్యం రానివ్వండి. కానీ ఒక లింక్ పెట్టారు బాబురారు, ప్రభుత్వ ధోరణి మనం గమనించినప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విక్రయాల్లో ఈ విక్రయం జరిగితేనే సంక్షేమం ఉంటుంది అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇదే ప్రధాన ఆదాయ మార్గంగా కూడా చెప్పుకుంటోంది. ఆఫ్ కోర్స్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే మద్య నిషేధం అనేది ఇవాళ మనము ఒక ఓతుగా తీసుకోకపోతే, ఒక ఉద్యమంగా మారకపోతే మొత్తం వ్యవస్థ కుప్ప కూలిపోతుంది అన్నటువంటి వాస్తవం మాత్రం మనల్ని హెచ్చరిస్తోంది. శ్రీనివాస్ గారు,